పుణ్యకార్యం ఏదైనా చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాల. నువ్వు గుడికి పోవాలంటే నీకు పూర్వ సుకృతం ఉండాల. భగవంతుని పేరు తెలుసుకోవాలంటే సుకృతం ఉండాల. ఒకడు ఉన్నాడంట చనిపోయేటప్పుడు, జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని తెలుసుకోవాలి, అన్ని పాపకార్యాలు చేసినాడు పాపం, చనిపోయేటప్పుడు ముసలాయుడు అయిపోయినాడు, ఏం నోరు తిరగలా, ఏం కనపడలా, ఏం వినపడలా, లాస్ట్ చచ్చిపోయేటప్పుడన్నా దేవుణ్ణి మాట అయినా చెప్పిద్దాము అనుకున్నారు. నారాయణ నారాయణ అను అన్నారు, వానికి రావా తిరగల, ఏం చేసినా అనిపించలేకపోతున్నారు. పోనీ నార ఎత్తుకుని వచ్చి చూపిద్దాము, సగమన్నా చెప్తాడేమో అనుకున్నాడు. నారాయణలో నారా అన్నన్నా అంటాడేమో, నార ఎత్తుకొని చూపిస్తేవాడు పీచు పీచు అన్నాడు. టైం బ్యాడ్ బ్యాడ్ అయిపోతే, ఎనర్జీ లేకపోతే పుణ్యకార్యాలు భగవంతుని తలుచుకుని కూడా లేము. అసలు చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, దీపం ఎందుకు పెడతామండి? భగవంతుని దీపం ఎందుకు పెడతాం? మన కళ్ళు ఇచ్చినందుకు గాను వెలుగును పెడతాం. స్తోత్రం ఎందుకు చెప్తాం? చెవులు ఇచ్చిన దానికి గాను మనకు స్తోత్రం చెప్తాం. నైవేద్యం ఎందుకు పెడతాం? మనకు రుచి చూసే శక్తి ఇచ్చినందుకు గాను భగవంతునికి రుచికరమైనటువంటి నైవేద్యాన్ని పెడతాం. ఓకేనా? స్పర్శ గంధం ఎందుకు పోస్తాం దేవునికి? మనకు స్పర్శ జ్ఞానం ఇచ్చిన దానికి గాను, ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఇచ్చిన దానికి గాను ప్రతీకగా మనకు భగవంతునికి రివర్స్లో కృతజ్ఞత చెప్తా చేస్తాం, దాన్ని పూజ అంటాం. అట్లా పూజ చేయాలంటే కూడా మనకి ఎనర్జీ ఉండాలి. గుడికి పోవాలంటే ఎనర్జీ ఉండాలి, ఇక్కడికి వచ్చి మెడిటేషన్ క్లాస్కి ఉండాలంటే మీకు ఎనర్జీ ఉండాలి, లేదంటే నిద్రపోతూ ఉంటారు.